అందరికీ నమస్కారం. నా పేరు తాపేటి మాణిక్యాలరావు. జీసస్ క్రైస్ట్ ఆఫ్ బెత్లెహేమ్ మినిస్ట్రీస్ తరఫున మరి యొక్క ప్రత్యేక సందేశంతో మీ ముందుకు వచ్చినాను. ఈరోజు వాక్యాంశం ఏంటంటే ప్రార్థన మూడు ఆకాశంలో. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ ఎప్పుడైన ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి నజన యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నాను. మరి ఒకసారి ప్రభా మీ ప్రసాస్త్రాస్త్రంలో వచ్చి ఉన్నాం. మీ వాక్యపరిచయం కావిస్తుండగా మీ ఆత్మతో శక్తితో నింపండి. ప్రతి ఆటంకమును ఏసు నామములు బంధిస్తున్నాను, ఏసు నామములు ఆయన చేస్తున్నాను, ఏసు రక్తం ప్రోక్షిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా మీ నోటి పథకం ఆడుకునండి. మీ ఆత్మతో శక్తితో నింపినందుకు మీ నామునికి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నందుకు వందనం చెల్లిస్తూ ఈ ప్రార్థన నజన యేసు క్రీస్తును సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాంశం ఏంటంటే ప్రార్థన మూడు ఆకాశములు. అంటే ప్రార్థన మూడు ఆకాశములకి సంబంధం ఏంటంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు. అయితే చూద్దాం, మనం కనుక క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తే మన తల్లిదండ్రులు జనరల్గా చెప్తూ ఉంటారు. ఏమంటారు అంటే రెండే రెండు విషయాలు చెప్తారు. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చెప్తారంటే మీరు వాక్యం చదవండి అంటారు. రెండు ఏమంటారంటే మీరు ప్రార్థన చేసుకోండి అంటారు. వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి అని మన తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రార్థన గురించి మనం చూస్తే ఒక భక్తుడు ఏమంటాడంటే ప్రేయర్ ఇస్ ఎ కీ విచ్ అన్లాక్స్ ది డోర్ ఆఫ్ గాడ్స్ ట్రెజర్ హౌస్. అయితే ప్రార్థన అనేది దేవుని ధననిధిని తెరిచే తాలపు చెవి అంటాడు. ఇంకో భక్తుడు ఏమంటాడంటే ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని చిత్తాన్ని మార్చదు కానీ ఈ ప్రపంచాన్ని నడిపించే దేవుని చేతిని ప్రార్థన కదిలిస్తుంది అంటాడు. ఇంకేమవుతుందంటే సాతాను కనుక మన శ్రమలన్నీ చూస్తే నవ్వుకుంటుందంట, అలాగే మన జ్ఞానాన్ని చూసి అసలు పట్టించుకోదు అంట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో సాతాను గజగజ ఉరుగుతుందంట. ప్రార్థనలో ఉన్న శక్తి ఇది అన్నమాట. అలాగే మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అంటాడు. ఎడతెగక మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. చూద్దాం అసలు యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు, ఆయన మన పాపంలోకి శాంతికరమై ఉన్నాడు అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు అంటాడు. అంటే మనం ఎప్పుడైతే పాపం చేసినామో అక్కడ యేసు క్రీస్తు ప్రభువారి తండ్రి కుడిపార్శ్వం కూర్చుని మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడనమాట. అలాగే ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటాడంటే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడ శక్తిమంతుడైనాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నాడు. ఏమంటాడంటే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు అంటే ప్రార్థన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అంటాడు. తండ్రి కుడిపార్శ్వం కూర్చుని యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే ఆయన నిరంతరం మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. తర్వాత ఏమంటాడు మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు అయి ఉన్నాడు అని చెప్తాడనమాట. అలాగే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటాడంటే శిక్ష విధించే వాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయు వాడును ఆయనే అంటారు. అంటే ఇక్కడ ఏమంటాడంటే మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నవాడును. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పిన వచనం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఏం చేస్తున్నాడంట మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడంట, అంటే ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మన కోసం స్వయంగా యేసు ప్రభువారే ప్రార్థిస్తున్నాడు. అంటే చూడండి ప్రార్థనకున్న ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూస్తే ఇక్కడ చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించినాడు. ఎలా ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు కానీ వచ్చరంప శక్యం కాని బులుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు. అంటే ఇక్కడ ఆత్మయు అంటే పరిశుద్ధాత్మడు కూడా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. మనం ప్రార్థన చేసినప్పుడు మనం బలహీనతలో ఉంటాం, మానవ శరీరం కనుక మనకు అనేక బలహీనతలు ఉంటాయి కనుక మనకి ప్రార్థన కొన్నిసార్లు ఎలా చేయాలో తెలియదు కనుక అప్పుడు మన పక్షం పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. అంటే యేసు ప్రభువారు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది
అంటే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది అనమాట. అలాగే చూడండి, యోహాన్ సువార్త 14:13-14 చూస్తే ఇక్కడ చూడండి, మీరు నా నామమున దేనిని అడుగుదరు? తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు నా నామమున దేనిని అడుగుదరు అంటే స్వయంగా ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును అంటారు. అంటే మీరు నా నామమున యేసు అనే నామమున మీరు ఏమి అడిగినను తండ్రి చేస్తాడు అని చెప్తున్నాడు ఆయన, స్వయంగా యేసుప్రభు వారే చెప్తున్నాడు. అలాగే 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నాడు. యేసు అనే నామమున మీరు ఏమైనా అడగండి నేను చేస్తాను అంటున్నాడు ఆయన. అలాగే యోహాను సువార్త 15:7 చూస్తే ఇక్కడ ఏమంటారంటే నా యందు మీరును మేందు నా మాటలు నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నా యందు మీరును మేందు నా మాటలు నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో మీరు అడుగుడి అంటున్నాడు, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 15:16 చూస్తే ఇక్కడ చూడండి, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరు? అయితే ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించను అంటున్నాడు. ఇక్కడ మరలా ఏమంటున్నాడంటే నా పేరట తండ్రిని ఏమి అడిగినను అది ఆయన మీకు అనుగ్రహించును అంటాడు. అంటే యేసు అనే నామమున మీరు ఏమైనా అడగండి తండ్రి మీకోసం అది చేస్తాడు అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 16:23-24 చూస్తే ఇక్కడ చూడండి ఏమంటాడు, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడిగారు? మీరు తండ్రి నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. మరలా ఎక్కడేం చెప్తున్నారంటే యేసు ప్రభు వారు నా పేరట ఏమి అడిగినను నా పేరట మీరు ఏమైనా అడగండి అది మీకు తండ్రి ఇస్తాడు అని చెప్తున్నాడు. ఇది 5వసారి చెప్తున్నాడు. అలాగే 24వచనం చూసి ఇక్కడ ఏమంటారంటే ఇదివరకు మీరేమి నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణ అడుగుడి మీకు దొరుకుని అంటున్నాడు. మరలా ఏమంటున్నాడంటే ఆయన నా పేరట మీరు అడగండి అంటున్నాడు, మీరు ఏమైతే అడిగినారో అది ఖచ్చితంగా తండ్రి చేస్తాడు అంటున్నాడు, అది పరిపూర్ణమగును అంటున్నాడు. అంటే ఇక్కడ స్వయంగా యేసుప్రభు వారే చెప్తున్నారు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్తున్నాడు అంటే ఈయన 6 సార్లు చెప్తున్నాడు అనమాట. ఒకే వాగ్దానం నా పేరట మీరు ఏమైనా మీరు అడగండి అది తండ్రి మీకు చేస్తాడు అంటున్నాడు. ఇది ఎప్పుడు చెప్తున్నాడు అంటే ఆయన కొద్ది రోజుల సిలువలో చనిపోయే ముందు యేసుప్రభు వారు స్వయంగా చెప్తున్నారు శిష్యులకు అనమాట. అయితే జనరల్గా ఇప్పుడు మనం లోకానుసారంగా చూసినా కానీ ఎవరైనా చనిపోయే ముందు చావు ఇంకా కొద్ది రోజులు చనిపోతారని తెలిసిన తర్వాత ఆ వ్యక్తి అబద్ధం చెప్పుడు. అప్పటి వరకు ఎలా జీవించినా కానీ ఆ వ్యక్తి నిజంగానే నిజాలే చెప్తాడు అనమాట, ఎందుకంటే కొద్ది రోజుల్లో ఆయన చనిపోతున్నాడు కానీ. కానీ ఇక్కడ దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన స్వయంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే మీరు నా పేరట ఏమైనా మీరు అడగండి అది తండ్రి మీకు చేస్తాడు అంటాడు. అంటే ఒకే వాగ్దానం 6 సార్లు ఇస్తున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు. అంటే ఏ వాగ్దానం కూడా యేసుప్రభు వారు ఇన్నిసార్లు చెప్పలేదు అనమాట, రిపీటెడ్గా ఇన్నిసార్లు చెప్పలేదు. ఇక్కడ ప్రార్థన గురించి యేసుప్రభు వారు చెప్తున్నారంటే మీరు నా పేరట ఏమైనా మీరు అడగండి తండ్రి మీకోసం చేస్తాడు అంటాడు. అంటే సరే, మనం చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించినాం, క్రైస్తవ ఆచారాల్లో ఉన్నాం, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే మనం ప్రార్థన చేస్తూ చాలా అడుగుతూ ఉన్నాం, అయితే మనం అన్నీ పొందుకున్నామా అంటే పొందుకోలేదు. ఎందుకు పొందుకోలేదు? అయితే మరి యేసుప్రభు వారు చెప్తున్నారు కదా మీరు నా పేరట ఏమైనా మీరు అడగండి అంటున్నాడు కదా, మరి అయితే మనం పొందుకోవాలి కదా, ఎందుకు పొందుకోలేదు అని చూద్దాం అసలు మనం. తర్వాత హెబ్రీయుల రాసిన పత్రిక 10:23 ఏమంటాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అంటాడు. అంటే దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చినాడంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన చేస్తేనే ఆ వాగ్దానం బైబిల్లో పెడతాడనమాట. ఇక్కడ స్వయంగా యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే 6 సార్లు చెప్తున్నాడు నా పేరట మీరు ఏమైనా అడగండి తండ్రి మీకు చేస్తాడు అంటాడు, నేను నా పేరట ఏమైనా అడగండి నేను మీకు చేస్తాను అంటాడు. అయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా, అయితే మనం ప్రార్థిస్తున్నాం కదా, మనం పొందుకోలేకపోతున్నాం, ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మరి దేవుడు నమ్మదగిన వాడైతే ఆయన నమ్మకస్తుడైతే మరి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం పొందుకోవాలి కదా, ఎందుకు పొందుకోవట్లేదు అనేది చూద్దాం అనమాట. కీర్తనలు 105:8 చూడండి, తాను సెలవిచ్చిన మాట వెయ్యి తరముల వరకు అబ్రహాంతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. ఇక్కడ చూస్తే తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, దేవుడు ఏదైనా ఒక మాట సెలవిస్తే అది 1000 తరముల వరకు ఆయన గుర్తుపెట్టుకుంటాడంట. అబ్రహాంతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకును అంటాడు. అంటే దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చినాడు అంటే అది 1000 తరముల వరకు ఆయన గుర్తుపెట్టుకుంటాడంట. అంటే ఒక తరము అంటే ఎన్ని సంవత్సరాలు అంటే మనం కీర్తనలు 90:10 చూస్తే మా ఆయుష్కాలం 70 సంవత్సరములు అధిక బలం ఉన్నాయేలా
8 సంవత్సరంలోను అంటాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ 91 కీర్తిని ఎవరు రాస్తారు అంటే మోషే గారు రాస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ రాసినాడు కదా కీర్తనలో మా ఆయుష్కాలం 75 సంవత్సరములు, అధిక బలం ఉన్న 85 సంవత్సరములు అని, అందరూ ఏం చేస్తారంటే ఇదే ఆయుష్ ప్రమాణంగా తీసుకుంటారనమాట. అంటే మనం 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలే జీవించాలి అని అనుకుంటారు. అయితే ఇది ఎవరు రాస్తారు అంటే మోషే గారు రాస్తారు యాక్చువల్గా. తర్వాత ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఇక్కడ చూడండి ఏమంటారంటే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులైనారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను అంటాడు. అంటే ఇక్కడ స్వయంగా దేవుడే సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే వీరు నరులు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటాడు, తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అంటాడు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను అంటాడు. అంటే దేవుడు ఇక్కడ స్వయంగా సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మనిషిని ఆయుష్ కట్ ఆఫ్ చేస్తాడు అనమాట. ఎంత కట్ ఆఫ్ చేస్తున్నాడు అంటే 120 సంవత్సరములు అంటున్నాడు. మానవుని ఆయుష్ తగ్గించినాడు అనమాట. ఇంకెక్కడ కూడా దేవుడు తగ్గించలేదు. అంటే మనుషులు మినిమం అంటే కనీసం 120 సంవత్సరాలు బతకాలన్నమాట. అయితే చాలామంది ఏమనుకుంటారంటే కీర్తనలో 90వ అధ్యాయంలో ఉంది కదా మా ఆయుష్కాలం 75 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు అని అనుకుంటారు. యాక్చువల్గా కీర్తన రాస్తుంది ఎవరు అంటే మోషే గారు రాస్తారు. అయితే మనం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మోషే గారు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడంటే ఆయన 120 సంవత్సరాలు జీవిస్తాడు అనమాట. 120 సంవత్సరాలు ఆయన జీవిస్తాడు. అది మోషే గారి కంటి చూపు తగ్గదు, ఒంటిలో సత్వ తగ్గదు అనమాట. ఎప్పుడైతే మనం కూడా దేవుని అభిషేకం మన మీద ఉన్నదో, దేవుని వాగ్దానం తీసుకున్నామో, మోషే గారు ఎలా జీవించినారో 120 సంవత్సరాలు, అలాగే మనం కూడా కంటి చూపు తగ్గకుండా, ఒంటిలో సత్వ తగ్గకుండా 120 సంవత్సరాలు జీవించాలన్నమాట. యాక్చువల్గా 120 సంవత్సరాలు జీవించాలి. అయితే అందరూ ఏమనుకుంటారంటే 60 సంవత్సరాలు రాగానే, 70 సంవత్సరాలు రాగానే మా పని అయిపోయింది, దేవా మేము వచ్చేస్తాం తీసేసుకో అంటారు. సామెతలు 18వ అధ్యాయం 23వ వచనం చూస్తే, సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం చూస్తే ఇక్కడ ఏమంటారంటే జీవ మరణములు 4 వశము అంటాడు, దాని మీద పీతపడి వారు దాని ఫలము తిందురు అంటాడు. అంటే జీవ మరణములు 4 వశము అంటాడు. జీవించాలా మరణించాలా అన్నది మన 4లో ఉంది అనమాట. దేవుని దగ్గర లేదు. మనిషి ఇన్ని సంవత్సరాలు జీవించాలి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చనిపోవాలని దేవుని దగ్గర అసలు ఆయన ప్రణాళిక అది కాదనమాట. మనిషి ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యంతో మంచి ఆయుష్తో జీవించాలని ఆయన ప్రణాళిక. జీవ మరణములు 4 వశము. ఇప్పుడు మీరు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు రాగానే నేను చచ్చిపోతాను వెళ్ళిపోతాను అంటే చచ్చిపోతావు, ఖచ్చితంగా చచ్చిపోతావు. అయితే ఎందుకంటే జీవ మరణములు 4లో ఉన్నాయి, మన 4 వశము అంటున్నాడు. దేవుని దగ్గర పెట్టుకోలేదు మనం జీవించాలా మరణించాలన్నది మన 4లో ఉందనమాట. అందుకే ఏమంటే జీవ మరణములు 4 వశము అంటాడు. అందుకే మీరు త్వరపడి మాకు 60 సంవత్సరాలు వచ్చినాయి 70 సంవత్సరాలు వచ్చినాయి ఇంక వెళ్ళిపోతాము అని టికెట్ బుక్ చేసుకోకండి, త్వరపడకండి, 1-2 ఇయర్స్ బతకాలన్నమాట. అది దేవుని ప్రణాళిక అనమాట. అంటే ఇక్కడ అబ్రహాంతో 1000 తరముల వరకు దేవుడు ఏదైనా మాట ఇస్తే నీకు జ్ఞాపకం చేసుకుంటాడంట. అంటే ఒక తరము అంటే బైబిల్ ప్రకారం చూస్తే 120 సంవత్సరాలు అనమాట. అంటే దేవుడు 1000 తరముల మాట గుర్తుపెట్టుకుంటాడు. అంటే 1000 తరములు అంటే 1000 × 120 అంటే 120,000 సంవత్సరాలు. అంటే దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తే 120,000 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాడనమాట. ఇంకేమంటాడంటే మత్తయి సువార్త 24:35 భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రము గతింపవు అంటాడు. అంటే భూమి ఆకాశములు గతించినా కానీ దేవుడు ఒక వాగ్దానం చేసినాడంటే అది వాగ్దానం గతించేదనమాట. ఖచ్చితంగా అది ఆ వాగ్దానం నెరవేరుతుందనమాట. దేవుని మాటలో దేవుని వాగ్దానంలో అంత శక్తి ఉందనమాట. మత్తయి సువార్త 12:22-28 చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 30 సంవత్సరాలు భూమి మీద జీవిస్తారు, తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన మినిస్ట్రీ చేస్తారు. అంటే 33.5 సంవత్సరాలు భూమి మీద ఉంటారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువు చాలా అద్భుతములు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, మహత్కార్యములు చేస్తారనమాట. అయితే ఏమంటాడంటే ఆయన మన మత్తయి సువార్త 12:22-28 చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే దయ్యం పట్టిన గుడ్డివాడు మూగవాడిని ఒకరిని యేసు ప్రభువు దగ్గర తీసుకొస్తారు. ఎప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వాడిని స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే ఆయన స్వస్థపరిచినాడు ఆ మూగవాడు ఏం చేస్తాడంటే మాట్లాడే శక్తి చూపు వస్తుందన్నమాట. అప్పుడు ప్రజలందరూ విస్మయం ఉంది, ఏమనుకుంటారంటే ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొచ్చు ఉంటారనమాట. పరిసయ్యులు విని ఏమంటారంటే ఎప్పుడైతే నేను ఇలా బలమైన మినిస్ట్రీ చేస్తాడో పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళకి ఎక్కడైనా ఆగ్రహం వస్తుందనమాట. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పఠిస్తారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, కానీ వాళ్ళు అసలు పాటించరు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన దేవుని కుమారుడిగా వాళ్ళు అంగీకరించరు. కానీ ఎప్పుడైతే ఆయన భూమి మీదకి వచ్చినాడో ఈయన ఇలా పరిచర్య చేస్తున్నాడో, స్వస్థతలు అద్భుతములు చేస్తున్నాడో, మహత్కరములు చేస్తున్నాడో, సూచక్రియలు చేస్తున్నాడో, ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు ఏం చేస్తారంటే యేసు ప్రభు మీద వాళ్ళు పగబడతారనమాట. పగబట్టి ఈయన మినిస్ట్రీ అంతటినీ ఆటంకపరుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఎవరన్నా ఒక రవిజనుడు వచ్చి చాలా బలమైన మినిస్ట్రీ చేయాలి అంటే
దేవుని శక్తిని అభిషేకాన్ని చూపించాలి అంటే చాలామంది ఆటంకపరుస్తూ ఉంటారు. ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, లోపల ఈ క్రైస్తవంలో ఉన్న వాళ్ళే ఆటంకపరుస్తూ ఉంటారు. అది రాంగు, ఇది రాంగు, ఇది రాంగు, అది రాంగు అని చెప్పేసి ఆటంకపరుస్తూ ఉంటారు. అలాగే యేసుప్రభు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ మోక మాటలు వస్తాయి, చూపు వస్తుందన్నమాట, అప్పుడు పరిస్థితులు ఏమంటారంటే ఈయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, దేవుని శక్తితో చేయటం లేదు. ఇంకేమంటారంటే దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల్ వల్ల ఆయన అద్భుతములు చేస్తున్నాడు అంటారు. అంటే ఈయన సాతాన్ అధికారంతో ఈ సూచక్రియలు మహత్కార్యం చేస్తున్నాడు అంట. ఇది ఎవరు అంటున్నారు? పరిసయ్యులు అంటున్నారు. ఈ పరిసయ్యులు ఎవరు? ధర్మశాస్త్ర క్షుణ్ణం కలిగిన వాళ్ళు, బైబిల్ పండితులు అనమాట. అయితే అప్పుడు ఏమంటాడు యేసుప్రభు ఏమంటారంటే ఇక్కడ చూద్దాం మనం 23 వచనంలో ఏమంటారంటే ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనే ఏమంటాడంటే తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను, తనకు తానే విరోధంగా వేరేపడిన ఏ పట్టణమైన ఏ ఇల్లైనను నిలవదు అంటాడు. అంటే ఇక్కడేమంటున్నాడంటే సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరేపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలిచును అంటాడు. అంటే ఇప్పుడు సూచక్రియలు మహత్కార్యములు అద్భుతములు చేసినప్పుడు కొంత చాలామంది ఏమంటారంటే సాతాను బలంతో చేస్తున్నారు అంటారు. అనారోగ్యం కలిగించేది ఎవరు బైబిల్ ప్రకారం అంటే ఇక్కడ సాతానే అనారోగ్యం కలిగిస్తుంది అనమాట మనుషుల్లో. అయితే సాతాను వెళ్ళగొట్టినలా వాని రాజ్యం ఎలాగో నిలిచును అంటాడు యేసుప్రభు. అంటే సాతానుకు ఒక రాజ్యం ఉంది అని చెప్తున్నాడు. ఇంకేమంటాడంటే నేను బయలుచేయబలం దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు అని ప్రశ్నిస్తాడనమాట. అది కారణము 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటాడు. ఇక్కడ ఏమంటాడు అంటే భూమి ఆకాశములను అంటే భూమి ఆకాశములను అంటున్నాడు. ఆకాశములను అనేది నామవచనం, భూమి అనేది ఏకవచనం అనమాట. అంటే ఆకాశములను అంటే ఒకటి కంటే ఎక్కువ ఆకాశాలు ఉన్నాయని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. చూద్దాం అసలు ఎన్ని ఆకాశాలు ఉన్నాయని చూద్దాం. 1 రాజులు 8వ అధ్యాయం 27వ వచనం చూస్తే ఇక్కడ ఏమంటాడు అంటే నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టచావు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును అంటాడు. ఇక్కడ మహాజ్ఞానైన సొలొమోను అంటున్నాడు. ఏమంటున్నాడంటే నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అంటాడు. ఇంకేమంటాడంటే ఆకాశం మహాకాశములు సైతం నిన్ను పట్టచాలవు అంటాడు. నేను కట్టించిన మందిరం చాలా చిన్నది, నీకు దుబ్బమేటాకే పనికి వస్తుంది, ఎందుకంటే దేవుడిని ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టచాలవు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సొలొమోను గారు కూడా ఆకాశ మహాకాశములు అంటున్నాడు. అంటే ఒకటి కంటే ఎక్కువ ఆకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు అన్నమాట. ఇంకేమంటాడంటే చూద్దాం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మనం చూద్దాం. కీర్తనలో 115వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి నాడు అంటాడు. ఇక్కడ చూడండి కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు ఆకాశములు యెహోవా వశము అంటున్నాడు. ఆకాశములు అంటున్నాడు, ఆకాశం అంటలేదు. అంటే ఒకటి కంటే ఎక్కువ ఆకాశాలు ఉన్నాయని ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు. చూద్దాం ఎన్ని ఆకాశాలు ఉన్నాయని చూద్దాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-4 వచనం చూస్తే ఇక్కడ చూడండి అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనం గురించి ప్రత్యక్షం గురించి చెప్పుదును, క్రీస్తు నందు నా యొక్క మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరం కిందట 3వ కొనిపోబడను, అతడి శరీరంతో కొనిపోబడను నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడిన నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగదును, అతడి పరదేశంలోని కొనిపోబడి వచింప సఖ్యం కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషులు పలకకూడదు, అతడి శరీరంతో కొనిపోబడను శరీరం లేక కొనిపోబడిన నేను ఎరుగదును, అది దేవునికే తెలియను అంటున్నాడు. ఇక్కడ పోలుగారు రాస్తున్నాడు ఏమంటున్నాడంటే అతిశయపడవలసి వస్తే దేని గురించి అతిశయపడతాడంటే ప్రభు దర్శనముల గురించి ప్రత్యక్షల గురించి నేను అతిశయపడతాను అంటున్నాడు. దేవుడు పౌలు గారికి చాలా దర్శనం ఇచ్చినాడు, చాలా ప్రత్యక్షలు ఇచ్చినాడు, చాలా మర్మాలు దేవుడు బోధించినాడు అనమాట. ఎందుకంటే పౌలు గారు యేసుప్రభుతో ఆయన భూమి మీద పరిచయం చేసినప్పుడు ఆయన యేసుప్రభుతో లేడు, శిష్యులే ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే కూడా ఎక్కువ దర్శనములు మర్మములు కూడా పౌలు గారికి దేవుడు ఇచ్చినాడనమాట. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే క్రీస్తు నందున ఒక మనిషిని నేను ఎరుగుతున్నాను అంటున్నాడు. అది ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆయన గురించే చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే అతడు 14 సంవత్సరముల కింద 3 ఆకాశములకు కొనుకోబడిన అంటాడు. అంటే బైబిల్ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ ఏమని అర్థమవుతుందంటే 3 ఆకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు. 3 ఆకాశములు కొనుకోబడను, అతడి శరీరంతో కొనుకోబడను శరీరం లేక కొనుకోబడి నేను ఎరుగును అంటున్నాడు, అతడి పరదేశంలోని కొనిపోబడి వచింప శక్యం కానీ మాటలు వినను అంటున్నాడు. అంటే మనం ఇక్కడ చూస్తే 3 ఆకాశాలు ఉన్నాయని పౌలు గారు చెప్తున్నాడు. అక్కడ పరదేశం ఉందంట, అంటే 3 ఆకాశంలో పరలోకం ఉందన్నమాట. అయితే పరలోకములు ఎవరు ఉంటారు అంటే దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటారు, నీతిమంతులైన భక్తులు ఉంటారు అనమాట 3 ఆకాశంలో.
ఆకాశంలో. అలాగే ఇప్పుడు మనం చూసినాం అనుకోండి, మనం చూస్తే మనకు ఒక ఆకాశం కనిపిస్తుంది పైన, అది ఏ ఆకాశం అంటే మొదటి ఆకాశం. మొదటి ఆకాశంలో ఎవరు ఉంటారంటే సూర్యుడు ఉంటారు, చంద్రుడు ఉంటారు, నక్షత్రములు ఉంటాయి. ఇది మొదటి ఆకాశం. మనం మూడో ఆకాశం చూసినాం ఇంతకుముందు. అయితే రెండో ఆకాశంలో ఎవరు ఉంటారు? మనం ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ 12వ చూస్తే ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము ఉంటాడు. అంటే ఈ రెండో వచనంలో ఎవరు ఉంటారంటే దురాత్మల సమూహం ఉంటారనమాట. చూద్దాం దానియేల్ గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనం చూస్తే ఇక్కడ చూడండి, ఆ దినంలో ఏందో దానియేలు నేను 3 వారంలో దుఃఖప్రాప్తునైతిని, 3 వారంలో గడిచి వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకుంటిని, మాంసం కానీ ద్రాక్షరసం కానీ నా నోటికి రాలేదు, స్నానాభిషేకమును చేసుకోనలేదు అంటున్నాడు. ఇక్కడ దానియేలు గారు రాస్తున్నాడు, ఏమంటున్నాడంటే 3 వారంలో దుఃఖప్రాప్తునైతిని అంటున్నాడు. అంటే 3 వారంలో అంటే 21 రోజులు దానియేలు గారు ఇక్కడ ఉపవాసం ఉన్నారు, పాజిటివ్ ఉన్నారనమాట. ఈ పాజిటివ్లో ఏం చేస్తున్నాడు అంటే ఈయన భోజనం లేదంట, మాంసం తీసుకోవట్లేదు, ద్రాక్షరసం తీసుకోవట్లేదు, స్నానం కూడా చేయట్లేదంట. దానియేలు గారు 21 రోజులు అలా ఫాస్టింగ్లో ఉన్నారనమాట. ఎప్పుడైతే దానియేలు గారు అలా 21 రోజులు ఉపవాసంలో ఉన్నాడో, ఇక్కడ దేవుని దూత దిగి వస్తుంది అనమాట. పరలోకం నుంచి దేవుని దూత దిగి వస్తుంది. మనం 4 నుంచి 7 వచనాలు చూస్తే ఆ దూతని ఇక్కడ వర్ణిస్తూ ఉంటారనమాట. తర్వాత మనం 8వ వచనం చూస్తే ఎప్పుడైతే దానియేలు ఈ దర్శనం చూసినాడో ఏమంటాడంటే నాలో బలమేమీ లేకపోయినా అంటాడు. తర్వాత నా సొగసు వికారమైన అంటాడు, బలము నాయన నిలవలేదు అంటాడు. అతని మాటలు వింటిని అంటాడు, అతని మాటలు విని సాష్టాంగ పడతాడు అనమాట. ఎప్పుడైతే దూతను చూసినాడో దానియేలు సాష్టాంగ పడతాడు, దానియేలులో బలమేముండదు, సొగ స్వీకారమైనవి అంటాడు. తర్వాత గాఢ నిద్ర పొందిన వాడిని అతని అంటాడు. ఎప్పుడైతే దర్శనం చూసినాడో దానియేలు పడిపోతాడనమాట, సాష్టాంగ పడిపోతాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత 10వ వచనం చూస్తే అప్పుడు ఒకటి చేతితో నన్ను ముట్టి నా మొక్కలను అరచేతులు నేల మీద మోపి నన్ను నిలబెట్టి దానియేలు నీవు బహుప్రియుడు అంటాడు. దేవునికి ఎట్లాంటి వాడు అంటే బహుప్రియుడు అంట. ఎందుకంటే దానియేలు మంచి ప్రార్థనా వీరుడు అనమాట, విశ్వాస వీరుడు అనమాట. మనం కూడా అప్పుడు దేవునికి ప్రార్థనా వీరులుగా విశ్వాస వీరులుగా ఉంటే మనల్ని కూడా దేవుడు ఏమంటాడంటే మీరు బహుప్రియులు అంటాడనమాట. ఏమంటాడంటే మనం 12వ వచనం చూస్తే అప్పుడు అతను దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్న వాళ్ళని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట తగ్గించుకుని ఆ మొదటి దినమున మొదలుకుని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అంటాడు. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేస్తున్నాడో మొదటి దినమనే దేవునికి దానియేలు ప్రార్థన వినబడిందంట, మొదటి దినాన్నే దేవుని దూత బయలుదేరిందంట. అయితే అప్పుడు ఏమవుతుందో చూడండి, 13వ వచనం చూస్తే పార్శిక రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను, ఇంకా పార్శిక రాజుల సమ్ముఖమున నేను నిలిచిచుండగా ప్రధాన అధిపతుల్లో మేకాయలను ఒకరిని సహాయం చేయవచ్చును అంటాడు. ఎప్పుడైతే దేవుని దూత బయలుదేరిందో మొదటి రోజునే దేవుడు దానియేలు ప్రార్థన విన్నాడు. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినాడో దేవుడు ఒక దూతను పంపించినాడు. ఎప్పుడైతే దూత బయలుదేరి వచ్చిందో మనం 13వ వచనం చూస్తే పార్శికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను అంటాడు. అంటే రెండో ఆకాశంలో ఎవరున్నారంటే మనం ఎఫెసీల రాసిన పత్రిక 6వ 12వ చూస్తే ఆకాశ మండలం మందున దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము అంటాడు. అంటే రెండో ఆకాశంలో సాతాను సాతాను దూతలు అక్కడ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే దూత బయలుదేరిందో రెండో ఆకాశంలో ఆ దూత సాతాను దూత ఏం చేస్తుందంటే దానియేలు దగ్గరికి దేవుని దూతను రానియకుండా 21 రోజులు ఆపేస్తుంది అనమాట. చూడండి తర్వాత మనం 10వ 20-21 వచనం చూస్తే ఇక్కడ చూడండి, అతను నేను ఎందుకు నీ ఎద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా, నేను పార్శికుడు అధిపతితో యుద్ధం చేయడానికి మరలా పోయేదను, నేను బయలుదేరిచుండగానే గ్రీకుల దేశం యొక్క అధిపతి వచ్చును, అయితే సత్యగ్రంథం మీద రాసినది నీతో చెప్పేదను, మీ అధిపతి యొక్క మిఖాయలు గాక ఈ సంఘటనకు వచ్చి నా పక్షం నిలువ తెగించిన వాడకుండా లేడు అంటాడు. అంటే మళ్ళీ ఏమంటాడంటే నేను మరలా వెళ్తున్నాను, నేను మరలా వెళ్తుంటే మరలా అక్కడ సాతాను దూతలు అంటే పార్శిక అధిపతి తర్వాత గ్రీకుల దేశం యొక్క అధిపతి అంటే వీళ్ళు సాతాను దూతలు అనమాట. ఇప్పుడు దేవునికి దూతలు ఎలా ఉంటారు, వాళ్ళకి హైరార్కీ ఎలా ఉంటుంది, అలాగే సాతాను కూడా దూతలు ఉంటారు, వాళ్ళకు కూడా హైరార్కీ ఉంటుంది అనమాట. దూత ఏముంటుంది అంటే నేను మరలా పరలోకానికి వెళ్తాను కదా, ఇప్పుడు వీళ్ళు దూతలను ఎదిరిస్తారు అని చెప్తాడు అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మన ప్రార్థనలన్నీ కూడా ఎవరు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, కొన్ని రోజుల నుంచి చేస్తున్నాం, కొన్ని నెలల నుంచి చేస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు కూడా మన కోసం ఆ దూతలను పంపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడేమవుతుంది, రెండో ఆకాశంలో సాతాను దూతలకి దేవుని దూతలకి ఈ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుని దూత మన దగ్గరికి వచ్చే వరకు, దేవుని సమాధానం మన దగ్గరికి వచ్చే వరకు మన ప్రార్థన ఆపకూడదు. దానియేలు ఏం చేస్తున్నాడు, 21 రోజులు దూత రాకపోయినా ప్రార్థనకి జవాబు రాకపోయినా దానియేలు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా ఒక నెలైనా సంవత్సరమైనా ఎన్ని సంవత్సరాలైనా మనం కూడా అలా ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మన దగ్గరికి సమాధానం పంపిస్తాడు, దేవుని దూతలు మన దగ్గరికి దిగి వస్తాయి అనమాట. దీనివల్ల మనకి ఏమర్థం, రెండో ఆకాశంలో సాతాను దూతలు ఉన్నారు, సాతాను దూతలు దేవుని
దేవుని దూతల్ని ఆపేస్తున్నాయి అనమాట. అందుకే మనం ఏం చేయాలి అంటే మన ప్రార్థన అనేది ఎప్పుడు ఆపకూడదు అనమాట. తర్వాత జార్జ్ ముల్లర్ అని ఒక మంచి విశ్వాస వీరుడు అనమాట. ఈయన ప్రపంచ వ్యాప్తంగా దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ఈయనకి ఉన్న బిరుదు ఏంటంటే విశ్వాస వీరుడు అని పేరు అనమాట. అయితే ఈ జార్జ్ ముల్లర్ గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్నేహితుడికి ఏం చెప్తాడంటే నువ్వు దేవుడు నమ్ముకో అంటే అతను ఎప్పుడు నమ్ముకునేవాడు కాదంట. అయితే జార్జ్ ముల్లర్ గారు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ స్నేహితుడి కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఒక సంవత్సరం ప్రార్థన చేసినాడు, 2 సంవత్సరాలు ప్రార్థన చేసినాడు, 5 సంవత్సరాలు చేసినాడు, 10 సంవత్సరాలు చేసినాడు, 20 సంవత్సరాలు చేసినాడు. ఆ స్నేహితుడు మారట్లేదంట. అలా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ప్రార్థన చేస్తాడనమాట. ఎప్పుడైతే అలా ప్రార్థన చేసిన తర్వాత జార్జ్ ముల్లర్ గారు ఒకరోజు చచ్చిపోతాడు. ఒకరోజు చనిపోయిన తర్వాత సాయంత్రం సమాధి కార్యక్రమం ఉంటుంది అని అనగా ఆ రోజు వాళ్ళ స్నేహితుడు మారిపోతాడు, మారి దేవుని నమ్ముకుంటాడు అనమాట. అంటే దేవుని మనం దేవునికి చేసే ప్రార్థన అనేది ఎప్పుడు కూడా వేస్ట్ కాదనమాట. అందుకే మనం ఎప్పుడు కూడా నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. దేవుడు వాక్యాన్ని ఆశ్రయించిన గాక ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే వాక్యం వింటున్నారు, ఎవరైతే అనారోగ్యం ఉందో అక్కడ మీరు చేపెట్టుకోండి, లేదు మీ తల మీద చేపెట్టుకోండి. ఫాదర్ ఎప్పుడైనా నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి, నా జన యేసు క్రీస్తుని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఉన్న శక్తి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన ఎక్కడ అవుతుంది, దేవుడు ఎలా సమాధానం ఇస్తాడు, మీరు మాట్లాడిన విధానం మీకు అందములు. ఎవరైతే వాక్యం వింటున్నారు ప్రభా, ఈ ప్రేయర్లు ఏకీభవిస్తున్నారు వారి మీద ప్రభా మీ ప్రార్థన ఆత్మని, మీ ప్రార్థనా శక్తిని విడుదల చేస్తున్నాను. వారి జీవితంలో ప్రభా వారు ప్రార్థిస్తూ ఉండగా అనేక సంవత్సరం నుంచి వారి సమాధానం కోసం కనిపెట్టుచుండగా వారి ప్రార్థనలన్నింటికి మీరు జవాబు దయచేస్తున్నాను మీకు అందములు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. కాళ్ళ నొప్పులను మా కాళ్ళ నొప్పులను బయటకు రమ్మని ఏసునామని ఆజ్ఞాపిస్తున్నాను. బీపీ షుగర్ వ్యాధులను బయటకు రమ్మని నజన ఏసు క్రీస్తుమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైతే గుండె జబ్బుతో బాధపడుచున్నారు, విపరీతలు వ్యాధితో బాధపడుచున్నారు, వాటింటిని బయటకు రమ్మని నజన ఏసు క్రీస్తుమని ఆజ్ఞాపిస్తున్నాను. మగవారిని మాట్లాడమని, చెవిటివారి చెవులు తెరవడమని, ఇంటివారికి చూపు రమ్మని నజన ఏసు క్రీస్తుమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏసునామన శక్తిని వాడు చేస్తున్నాను, ఏసు రక్తమైన శక్తిని వాడు చేస్తున్నాను, ఏ స్థితిలో ఉన్న శక్తిని వాడు చేస్తున్నాను. పైన ఆకాశం మందును, కింద భూమి మీదను, భూమి కింద పాతాల మందును, అన్ని నామల కంటే పైన నేను ఏసు క్రీస్తునామన శక్తిని వాడు చేస్తున్నాను. ఏసు మీరు కార్యం జరిగిస్తున్నాను, మీ నామకే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటాను. అందరం చెల్లిస్తూ ఇప్పుడు అందరూ నేను ఏసు క్రీస్తును సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.